గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ నీ అఫ్ కోర్స్ వీడియోలో ఎలా ఉన్నా కానీ ఇప్పుడైతే చాలా ఎనర్స్టేకా ఉండడానికి ట్రై అయితే చేస్తున్నాను మీరందరూ ఎలా ఉన్నారు తిన్నారా పనుకున్నారా ఏం చేస్తున్నారు ఐ ఐఆల్ ఫైన్ అండ్ పాస్ టూ డేస్ వీడియోస్ కూడా పోస్ట్ చేశా కదా ఎలా ఉన్నాయో చెప్పండి అండ్ దిస్ ఈజ్ అవర్ సిక్స్టీ సిక్స్త్ వ్లాగ్ గైస్ సిక్స్టీ సిక్స్ వ్లాగ్స్ ఉన్నాయి నా ఛానల్లో అంతకు మించే ఉన్నాయి బట్ సిక్స్టీ సిక్స్ ఈజ్ ఏ హ్యూజ్ నెంబర్ అండ్ మనం ఫిఫ్టీ కేక్ అసలు ఎంత దగ్గరలో ఉన్నామంటే అంత దగ్గరలో ఉన్నాము సో మీరు అందరూ కొంచెం క్యూట్ క్యూట్ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మనకు ఫిఫ్టీ కే అయిపోతుంది ఏ అని లెట్స్ గెట్ బ్యాక్ ఇన్ టు వ్లాగ్ ఈరోజు నేను ఆఫీస్కి వెళ్ళాలి కదా యాజ్ యూజువల్ తెల డేస్ ఆఫీస్కి వెళ్ళిపోయాను లంచ్ తినేసాను అన్నీ చేయాల్సిన పనులన్నీ చేశాను ఆఫీస్లో ఉండాల్సిన పనులన్నీ నార్మల్గా ఉండేటివే సో ఈరోజు నేను ఆఫీస్ లోపల పెద్దగా అయితే ఫిల్మ్ చేయలేదు ఎందుకంటే అందరూ వర్క్ చేసుకుంటూ ఉంటారు నాకు కూడా చాలా వర్క్ ఉంటుంది అసలు దాన్ని ఆపేసి ఫిల్మ్ చేయడం అంత ఓపిక ఉండదు అంత థాట్ కూడా నా వల్ల అస్సలు కాదు అందుకని నేను రిలాక్స్ అయిపోతే ఆఫీస్ టైమ్స్లో ఆఫీస్ పని మాత్రమే చేస్తాను వ్లాగ్స్ అవన్నీ పెద్దగా చేయను అప్పుడప్పుడు చేస్తా కానీ యూజువల్గా అయితే ఐ డోంట్ ప్రిఫర్ డూయింగ్ ఇట్ సో ఇక్కడైతే ఆఫీస్ అయిపోయాక నేను కిందకు వచ్చి వాటర్ బాటిల్ వాటర్ పట్టుకుంటున్నాను అండ్ ఆల్సో ఐ వాజ్ వాచింగ్ సమ్థింగ్ సో ఇక్కడైతే నేను లిఫ్ట్ తీసుకోకుండా ఎక్కువ నడచాలని చెప్పి నేను మెట్లెక్కి వెళ్తున్నా పైకి బీయింగ్ హెల్దీ గైస్ బీయింగ్ హెల్దీ ఎప్పుడు లిఫ్ట్ తీసుకుంటా వన్ ఫ్లోర్కి కూడా బట్ ఇప్పుడైతే నడుచుకుని అయితే వెళ్తున్నాను అండ్ ఈ రోజు తుషి బర్త్ డే సో ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళిన వెంటనే మా మమ్మీ చాలా ఫుడ్ చేసి ఉంటుంది అండ్ ఇట్స్ నచ్చుకున్న బీ సో మచ్ ఫన్ అండ్ ఈరోజు మా తుషి బర్త్డే మా తుషి ట్వంటీ వన్ ఇయర్స్ ఓల్డ్ అయిపోయాడు అప్పుడే ట్వంటీ వన్ అయిపోయింది వాడికి కూడా అండ్ చూడండి సన్ అసలు ఎంత బ్యూటిఫుల్గా బ్రైట్గా ఉందో అసలు సన్ వచ్చి కూడా చాలా రోజులు అవుతుంది అసలు ఈ రోజే ఫస్ట్ టైం సన్ వచ్చింది అండ్ ఎండ్ అయితే అసలు విపరీతంగా ఉంది అండ్ రూమ్కి ఇంటికి వచ్చి వెంటనే నేను ఫోన్ తీలేదు ఏం తీలేదు ఫస్ట్ ప్లేట్ నిండా ఫుడ్ అయితే తినేసా సో ఇప్పుడు మీకు చూపిస్తాను ఏమేమి చేస్తున్నాం మమ్మీ అని చెప్పి ఫస్ట్ వచ్చి సేమియా పాయసం సగ్గుబియ్యం లేకుండా దిస్ ఇస్ హౌ ఐ లవ్ ఇట్ నాకు ఇట్లే చాలా ఇష్టం ఉంటుంది సగ్గుబియ్యం వేస్తే నాకు ఎక్కువ నచ్చదు దాని తర్వాత కొంచెం వడలు కొన్నిగా చాలా వడలు చేసింది నాకు వడలు అంటే చాలా ఇష్టం అండ్ వడలు పాయసం ఆ వర్డ్ కాంబినేషన్ ఎవరికి నచ్చుతుంది లేదు నాకు తెలియదు కానీ నాకు మాత్రం చాలా నచ్చుతుంది దాంతోపాటు మా మమ్మీ ఇక్కడ కశ్మీరీ దమ్ ఆలు చేసింది అస్సలు సూపర్ ఉంది అసలు ఎట్లుందంటే చాలా కారంగా చాలా బాగుంది దాని తర్వాత కొంచెం బగారా రైస్ కూడా చేసింది క్యాష్యూస్ వేసి అసలు సూపర్ ఉంది అదే నేను ఈరోజు లంచ్కి కూడా తీసుకొచ్చాను ఫస్ట్ సో యమ్మీ అసలు ప్లేట్ నిండా పెట్టుకుని కూర్తో తింటే నెక్స్ట్ లెవెల్ ఉంది అండ్ దాంతోపాటు అఫ్కోర్స్ కోర్స్ కోర్స్ ఇండియన్ హౌస్ హోల్డ్స్లో కొంచెం చట్నీ అలాగే టమాటో చట్నీ ఉంది కొంచెం దద్దోజనం కూడా చేసింది మమ్మీ అండ్ దాంతోపాటు మన ఇండియాలో మన ఇండియన్స్ వాళ్ళ ఇంట్లో బర్త్డేస్ అంటే గులాబ్ జామున్ చేయకుండా ఉంటారా అందుకే మమ్మీ ఎవరు హెల్ప్ లేకుండా కష్టపడి గులాబ్ జామున్ చేసింది ఇక్కడ చూసారా అంజనా పరిధి కూడా వచ్చారు అండ్ అంజనా ఇక్కడ పల్టీలు వేస్తుంది అంతే చిన్నప్పుడు స్ట్రెచ్బుల్గా ఉంటుంది కదా అందుకే పల్టీలు గిల్టీ అన్నీ వేస్తారు అండ్ నేనైతే నా రూమ్కి వచ్చా అండ్ హియర్ ఇస్ ద బర్త్డే బాయ్ పనుకుని ఫోన్ చూసుకుంటున్నాడు దట్ ఈస్ వాట్ మై బర్త్డే బాయ్ డస్ట్ ఇంకా వాడికి వీడియో తీయడం అంటే అస్సలు ఇష్టం ఉండదు తుషికి వీడియోలో ఉండడం వీడియోలో కనిపించడం హీ జస్ట్ హీట్స్ ఇట్ ఈ డజండ్ ఈవెన్ హావ్ ఇన్స్టాగ్రామ్ హౌ హౌ మై కాడ్ ఎలా పుట్టాడో తెలియదు నాకు మా తమ్ముడు ఇంక ఇంకైతే నేను ఈ రోజు కొంచెం ఎనర్జిటిక్గా ఉన్నాను నేను అసలు ఈ వీక్ అంతా కంపేర్ చేసుకుంటే ఫుల్గా టయర్డ్ అయిపోయి అట్లా పిచ్చి పిచ్చిగా ఉండిపోయింది బట్ ఈరోజు కొంచెం ఎనర్జీ తెచ్చుకుని ఒక మంచి పాడ్కాస్ట్ పెట్టుకుని కొంచెం మంచి సాంగ్స్ పెట్టుకుని నేనైతే ఫుల్గా రూమ్ అంతా క్లీన్ చేయాలని ఫిక్స్ అయిపోయాను అందుకని ఫస్ట్ జుట్టంతా చిక్కు తీసేసి పైకేసాను నేను వాటిని కొంచెం కేర్ ఈ మధ్య ఎందుకంటే ఎక్కువ హెయిర్ ఫాల్ అయిపోతుంది నేను ప్రాబ్లీ వచ్చే రాబోయే వీడియోస్లో చెప్పుతా మీకు నేను ఎలా కేర్ తీసుకుంటా అని చెప్పి ఎందుకంటే హెయిర్ని కేర్ తీసుకోకపోతే ఇంకా ఫుల్లీ డ్యామేజ్ అయిపోయి పడిపోతుంది ఒకసారి అన్ని రా అవన్నీ మళ్ళీ గ్రో చేయడం చాలా కష్టం అందుకే ఉన్నప్పుడే కేర్ తీసుకోవాలి అండ్ ఇక్కడ కూడా నేను నీట్గా సాంగ్స్ పెట్టుకుని కొంచెం డ్యాన్స్ వేసి ఎనర్జీ అంతా వచ్చాక రూమ్ అంతా క్లీన్ చేస్తాను అండ్ మధ్యలో వెళ్ళి మా తమ్ముని కొంచెం డిస్టర్బ్ చేసి మళ్ళీ డ్యాన్స్ చేస్తూ ఫస్ట్ అయితే పడకలన్నీ మడతేసి పెడుతున్నా అన్నీ తీసేసి నీట్గా ఎదిలించి కొత్త కొత్త కవర్స్ అంటే కొత్త బెడ్షీట్స్ వేసి కొత్త దుండు కవర్స్ చేంజ్ చేసి ఇదంతా నాకు రోజు చేసే పని కాదు వీక్లీ వన్స్ చేస్తా అసలు ఇంతకుముందు నేను వీక్లీ టూ టైమ్స్ చేస్తున్నాను ఈ మధ్య వీక్లీ వన్స్ వచ్చాను అండ్ ఎక్స్ట్రా దుప్పట్లు అన్ని తీసి పెట్టేసి నీటికి బెడ్ అయితే సర్దుకునేసా నెక్స్ట్ వన్ వీక్ నుంచి నేను మరత ఇదేమంటారు గుడ్డలు అలానే ఉన్నాయి నేను ట్రిప్ వెళ్ళేసి వచ్చాక కూడా అవన్నీ మమ్మీ వాష్ చేసింది వాటి అన్నిటినీ కూడా మనం క్లీన్ చేసుకోవాలి అండ్ ఇక్కడైతే మా పిన్ని వచ్చింది వచ్చి అసలు ఏమి అని చెప్పి తిరుతుంది సో మా పిన్ని వాళ్ళు ఇల్లు కూడా అడుగుతూ ఉన్నారు కదా మీరు ప్లీజ్ రూమ్ టూర్ వీడియోని ఈసారి మా పిన్ని వాళ్ళ హౌస్కి వెళ్ళినప్పుడు ఐ షో యూ దే హ్యావ్ అ బ్యూటిఫుల్ హౌస్ విత్ బిగ్ గార్డెన్ అసలు చాలా బాగుంటుంది మా పిన్ని వాళ్ళ హౌస్ సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నేను మీకు వ్లాగ్ చేసి చూపిస్తాను మేబీ అ హోమ్ టూర్ అండ్ ఇక్కడైతే నేను బట్టలన్నీ సర్దుకుంటున్నాను యాజ్ యూజువల్ మా పిన్ని మమ్మీ నాకు హెల్ప్ చేయకుండా వాళ్ళు బాతాకానీ చేస్తున్నారు ఎప్పుడూ అంతే మా మా పిన్ని మా పిన్ని మా మమ్మీ వచ్చారంటే వాళ్ళు మాట్లాడుకోవడానికి వాళ్ళకి ఏదో ఒకటి ఉంటుంది ఏం టాపిక్ లేకపోతే నన్ను రోస్ట్ చేసుకుంటారు అండ్ ఇక్కడ వాళ్ళని నేను వీడియో తీస్తున్నా అని చెప్పి దాన్ని కూడా వేసుకుంటున్నారు ఏం కంటెంట్ లేనప్పుడు మమ్మల్ని తీస్తావని చెప్పి బట్ ఎంత క్యూట్గా ఉంటారు కదా వీళ్ళిద్దరు కూడా దే ఆర్ సో క్యూట్ అండ్ ఇక్కడైతే నేను స్నానం చేసేకి వెళ్ళాను అండ్ నా నైట్ డ్రెస్ పెట్టుకున్నా యాక్చువల్లీ మా పిన్ని కొత్త బ్యాగ్ ఎంత క్యూట్ ఉంది కదా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కొట్టేస్తా సో యూ విల్ సీ ఇట్ విత్ మీ సూల్ అండ్ ఇప్పటికే నేను ఫుల్ టైర్డ్ అయిపోయా నాకు స్నానం చేశాక స్కిన్ కేర్ చేసే ఓపిక్ కూడా లేదు అండ్ పిన్ని వాళ్ళు కూడా ఇప్పుడే బయలుదేరాలు

ఐ క్రీమ్ అనమాట దాని తర్వాత నార్మల్ మాయిశ్చరైజర్ అండ్ లిప్ బామ్ అండ్ ఇక్కడైతే తుషికి కొన్ని గిఫ్ట్స్ వచ్చాయి చిన్నపిల్లల లాగా తుషికి మమ్మీ ఆడుకోవడానికి గేమ్ తెచ్చింది ఇది వచ్చేసి మనం ఆడతాం కదా ఎక్సో ఎక్సో గేమ్ సేమ్ అలానే బట్ ఇట్స్ లైక్ పుట్టింగ్ దీస్ డాట్స్ ఇట్ చాలా బ్రెయిన్తో ఆడాల్సిన గేమ్ అనమాట చాలా క్యూట్ గా నేను మా మమ్మీ ఆడాము విచ్ వాజ్ సో మచ్ ఫన్ అసలు చాలా టైం ఆడాము అండ్ లాస్ట్కి నీటికి సర్దేశామనమాట అండ్ ఇలా గేమ్స్ ఆడడం కూడా చాలా బాగుంటుంది కదా అసలు చిన్నప్పుడు నేను మమ్మీ తుషి అసలు మోనోపొలిని అసలు పిచ్చి పిచ్చిగా ఆడేవాళ్ళము ప్రాబ్లీ ఈసారి మోనోపొలి కొనుక్కొచ్చుకుంటాం మేము ఇంట్లో ఆడడానికి సో మచ్ ఫన్ అండ్ అసలు ఎంత బాగుంటుందో నాకు మోనోపొలి చాలా ఇష్టం ఆ గేమ్ ఆడాక మళ్ళీ మేము లూడో ఆడాము నేను మమ్మీ తుషి ముగ్గురం కూర్చొని లూడో ఆడాము అఫ్ కోర్స్ మా మమ్మీయే గెలిచింది అండ్ అదంతా అయిపోయాక వాళ్ళు మళ్ళీ స్నేక్ అండ్ లాడరీస్ కూడా ఆడారు మమ్మీ వాళ్ళు నైట్లో బట్ నాకైతే ఇంక అప్పటికే లేట్ అయిపోయింది పనుకోకపోతే తెల్లరకు ఆఫీస్కి లేనని చెప్ నేనైతే వెళ్ళి పనుకునేసాం బట్ వెళ్లే ముందు కొంచెం వాటర్ తాగి మా మమ్మీ తిరుతుంది గా అట్లా తాగితే బట్ మనం చెప్పింది ఎప్పుడు విన్నామని సో గా జగ్లో నుంచి నేను వాటర్ తాగేస్తున్నాను సో మా మమ్మీ మళ్ళీ దాన్ని వాష్ చేసి పెడుతుంది బట్ ఇట్స్ ఫైన్ ఇంట్లో అందరు మన వాళ్ళే కాబట్టి ఇట్స్ ఓకే గైస్ ఇట్స్ ఓకే అప్పుడప్పుడు ఇట్లాంటి పనులు చేయొచ్చు అండ్ నేనైతే వాటర్ తాగి ఇంకా కి వెళ్ళిపోయా లాస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ పనుకునే ముందు అప్లై చేయాల్సింది లిప్ బామ్ లిప్ బామ్ అప్లై చేయకపోతే ఈ లండన్ కి లిప్స్ అంతా అసలు డ్రై డ్రైగా ప్యాచీ ప్యాచీగా చాలా వర్స్ట్కి అయిపోతుంది మళ్ళీ నొప్పి కూడా వస్తుంది కొంచెంసార్లు ఎక్కువ కేర్ తీసుకోకుండా ఉంటారు కదా కొంతమంది అస్సలు లిప్ పాంబై యూస్ చేయకుండా వాళ్ళకైతే బ్లడ్ కూడా వస్తుంది అంత దారుణంగా అవన్నీ డ్రై అయిపోతాయి అండ్ ఇక్కడైతే నేను షటర్ వేసేసాను ఇంకా తుషి హాల్లో పండుకుంటాడు కాబట్టి తుషికి కావాల్సిన బెడ్షీట్స్ ఎత్తుకెళ్ళి తుషికి ఇచ్చేస్తున్నాను డైలీ అయితే ఇవ్వను ఇంకా బర్త్డే కాబట్టి ఇచ్చాను అండ్ నేను టూ బెలూన్స్ తీసుకొచ్చాను నిన్న ట్వంటీ ఫస్ట్ బర్త్డే బెలూన్ ఒకటి ఇంకోటి హ్యాపీ బర్త్డే బెలూన్ అదైతే తుషి హ్యాపీ బర్త్డే బెలూన్ తీసేశాడు దాంట్లో గాలంతా బయటికి తీసేశాడు బట్ ట్వంటీ ఫస్ట్ బర్త్డే ఉంది ఇక్కడ మమ్మీ తుషి ఇంకా మాట్లాడుకుంటున్నారు ఏదో ఆడాడంట తుషి దాన్ని మా మమ్మీ వాళ్ళు కామెడీ చేస్తున్నారు అండ్ కోర్స్ ఇంకా రేపు ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళాలి మమ్మీ తుషి ఇంట్లోనే ఉంటారు నేను నేను డాడీ మాత్రమే వెళ్ళాలి సో నేను కూడా హాలిడే పెట్టుకునేద్దాం అనుకున్నా బట్ కుదరలేదు నాకు ఎందుకంటే తుషి గ్రాడ్యుయేషన్కి నేను ఆల్రెడీ హాలిడే పెట్టుకున్నాను కాబట్టి వాళ్ళు ఇవ్వలేదు సో సాడ్ గైస్ బట్ ఎనీవే రేపు ఆఫీస్కి వెళ్ళడానికి డ్రెస్ ఎత్తి పెట్టుకునేసాను బెల్ట్ ఎత్తి పెట్టుకున్నాను ఇంకా జ్యువెలరీ కూడా ఎత్తి పెట్టుకోవాలి కదా ఇంకా ఏదో ఒకటి నాకు ఓపికే ఉండదు నిద్రే ఉండట్లేదు ఈ మధ్య బట్ సంథింగ్ ఆర్ అన్ అదర్ మనం మేనేజ్ ఆఫీస్ ఆఫీస్కి అయితే వెళ్ళాలి ఎందుకంటే ఎగ్రోనప్ రెస్పాన్సిబిలిటీస్ అంటారు స్కూల్లో ఉన్నట్టు గమ్మకు పనుకొని జ్వరం అయితే స్కూల్కి ఎగరగొట్టడం లాంటివి కుదరదు అండ్ అలాగే షూస్ అంతా చిందరు అందరికి ఉండిపోయినాయి అందుకే షూస్ అన్ని ఎత్తి పెట్టేస్తున్నాను నేను ఫస్ట్ రో అన్ని నా షూస్ అసలు ఇది జస్ట్ డైలీ వేరే ఆ పక్క ఇంకొక షూ ర్యాక్ ఉంటుంది దాంట్లో హాఫ్ పైన అన్నీ నా షూస్ ఏ మమ్మీ అన్నీ బయటేసేస్తా ఉంటుంది అసలు ఇంట్లో అందరివి కలిపి ఎన్ని ఉంటాయో నా ఒక్కదానివే వాళ్ళకన్నా ఎక్కువ ఉంటాయి అసలు ఎన్ని షూస్ అంటే అన్ని షూస్ ఉన్నాయి నా దగ్గర షూస్ చప్పుల్ హీల్స్ చాలా ఉన్నాయి నా దగ్గర ప్రతి మంత్ ఆల్మోస్ట్ ఒకటి కొంటాను నేను మేబీ టూ మంత్స్కి ఒకసారైనా ఒకటి కొంటాను అండ్ ఇక్కడైతే నేను కొత్త ఇదేమంటారు కొత్తది కాదు పాత బెల్ట్ అండ్ అలాగే కొన్ని సాక్స్ కూడా ఎత్తి పెట్టేసా అండ్ జాకెట్స్ రేపు లేస్ వేసుకోవడానికి అన్ని రెడీగా ఉన్నాయి బట్ జస్ట్ పర్ఫ్యూమ్ ఎత్తుకోవాలనుకున్నాను సో నేనైతే ఇక్కడ బాడీ మిస్ వాడుతున్నాను ఐ హ్యావ్ సో మెనీ బాడీ మిస్ కైస్ బాత్ అండ్ బాడీ వర్క్స్ నుంచి నా దగ్గర అట్లీస్ట్ ఒక ఫోర్ ఫైవ్ బాడీ మిస్ ఉంటాయి అండ్ విక్టోరియా సీక్రెట్స్ నుంచి కూడా ఒక టూ త్రీ ఉంటుంది సో ఈ మధ్య నేను ద నైట్ అని చెప్పి నేను ముందు చాలా వాడేదాన్ని మళ్ళీ మధ్యలో ఆపేసా ఐ వాస్ లైక్ టూ యూస్ టు దాట్ సెంట్ అని నాకు చేంజ్ కావాలని చెప్పి దాన్ని ఆపేసి వేరే సెంట్స్ వాడుతూ ఉన్నాయి అండ్ ఇప్పుడు నేను మళ్ళీ అది వాడదామని చెప్పి తీసుకున్నా ఇక్కడైతే బెడ్ పైన బెడ్షీట్ పరుచుకుంటున్నాను ఈరోజు ఎక్కువ చలి లేదు కాబట్టి ఒక బెడ్ తో సరిపోతుంది ఎక్కువ చలి ఉంటే నేను టూ బెడ్ షీట్స్ తీసుకుంటాను హీటర్ వేసుకోవడానికన్నా ఐ ఫీల్ లైక్ యు నో టూ బెడ్ షీట్స్ ఉంటే అదే కంఫర్ట్ ఉంటుంది అని అనిపిస్తుంది అండ్ నైట్ లో వాటర్ తాగేసి స్కిన్ కేర్ అంతా అరేంజ్ చేయాలి అసలు ఎంత చెత్త చెత్తగా అయిపోతుందో తెలియదు నాకు అసలు అవన్నీ అరేంజ్ చేసే అన్నీ పెట్టాక నాకు ఇది కనిపించింది దిస్ ఈస్ లైక్ మై సాలిడ్ పర్ఫ్యూమ్ అనమాట ఐ గోట్ ఇట్ ఫ్రమ్ లష్ ఇన్ ద అంటే దాన్ని ఫ్లేవర్ వచ్చేసి లస్ట్ బట్ ఇట్ ఈస్ ఫ్రమ్ లష్ సో మీకు కావాలంటే మీరు వెళ్ళి కొనుక్కోవచ్చు లష్లో ఉంటుంది అండ్ దిస్ ఈస్ మై పర్ఫ్యూమ్ దిస్ ఈస్ ఫ్రమ్ గూచి ఇన్ ద ఫ్లోరల్ దీంట్లోనే మనకి జాస్మిన్ కూడా వస్తుంది మీకు జాస్మిన్ వస్తే అది తీసుకోవచ్చు లేకపోతే నార్మల్ది కూడా తీసుకోవచ్చు ఐ యాక్చువల్లీ లవ్ దిస్ సో మచ్ నేను అందుకే తీసుకున్నాను అండ్ దట్ ఈస్ ఆల్ ఫర్ టూ డేస్ వీడియో గైస్ ఈరోజు వీడియో అంతే ఏం ఎక్కువ ఉండదు మీకు నచ్చిందనే అనుకుంటున్నాను అండ్ ప్లీజ్ మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీఆర్ సో క్లోజ్ టు ఫిఫ్టీ కే గా ఐ జస్ట్ కెన్ నాట్ బిలీవ్ నా యూట్యూబ్ గ్లిచ్ అవుతూనే ఉంది అసలు ఫార్టీ నైన్ అంటుంది మళ్ళీ కొన్నిసార్లు ఫార్టీ నైన్ పాయింట్ వన్ అంటుంది అసలు ఎందుకో తెలియదు బట్ ఎనీవే మీరైతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ చేయండి అండ్ ఐస్ యూ గైస్ టుమారో అండ్ టిల్ దెన్ టేక్ కేర్ గైస్ జాగ్రత్తగా ఉండండి బాయ్